మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే, పాములా తగులుకున్నాయి కేబుల్స్ అని. ఓకే హే గైస్, ఈ వీడియోలో మనం నాకు టెక్ సంబంధించిన వర్స్ట్ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లిస్ట్ అయితే ఉంది, చాలానే ఉన్నాయి, చిన్న చిన్నవి కాదు. సో మీరు దీంట్లో ఏమేమి చేస్తారనేది కూడా అయితే చెప్పండి. బట్ అందులోకి నేను లిస్ట్ ఒక తెచ్చుకుంటా, లిస్ట్ రాసి పెట్టుకునే ఇవన్నీ గుర్తుండేవి కాదు, మర్చిపోతా అని చెప్పి. సో లిస్ట్లో చదివైతే వినిపిస్తాను మీకు. సో దాని ప్రకారంగా మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం అన్నమాట. ఓకే ఫస్ట్ వచ్చేసి అప్గ్రేడింగ్, లేటెస్ట్ డివైజెస్కి కానీ మల్టిపుల్ డివైజెస్ ఉండడం కానీ వాల్యూ ప్రైజెస్ తగ్గడం కానీ. అప్గ్రేడింగ్ ఏంటంటే మనకి ఒక ఫోన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం S10 Plus ఉంది, కొత్త ఫోన్ వెంటనే రిలీజ్ అవ్వగానే S20 Plus లాంటిది, అరే మన దగ్గర ఆ ఫోన్ ఉంటే బాగుంది, దొరద. సో ఒకదానితో సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దానికి లేటెస్ట్ వాటికి అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాల్సిందే. అట్లా చేసుకొని మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నవే ఆల్రెడీ చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గెలక్సీ బడ్స్ రెగ్యులర్ వర్షన్, ఇది తీసుకున్న తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ గెలక్సీ బడ్స్ ప్లస్ రిలీజ్ అయింది. సో మళ్ళీ మన దగ్గర ఇప్పుడు మళ్ళీ రెండు కలిపితే రెండు ఉంటాయిగా. అట్లా మల్టిపుల్ డివైజెస్. ఇవే కాకుండా ఆడియోకి సంబంధించిన స్కల్ క్యాండీ హెడ్ ఫోన్స్ అక్కడ ఉన్నాయి, సోనీ హెడ్ ఫోన్స్ అక్కడ ఉన్నాయి, ఇటు పక్క చూస్తేనేమో 1+ Bullets వైర్లెస్ జీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇదంతా డ్రామా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్గ్రేడింగ్లో సెకండ్ పార్ట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఫోన్స్ కానీ థింగ్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ వచ్చేసి 78,000 రూపీస్ ఉంటుంది. బట్ మీరు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాలు కాదు, మన లెక్కలో అయితే నెలలే కదా, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ప్రైస్ హాఫ్ అయిపోతుంది, లక్ బాగాలేకపోతే ఇంకా అంతకంటే దారుణంగా పడుతుంది. సో దీని ప్రైస్ ఏంటంటే మధ్యలో 50,000 రూపీస్ ఆఫర్ వచ్చింది. సో ఇప్పుడు దీని ట్రేడ్ ఇన్ వాల్యూ చూసుకుంటే 25,000-30,000-40,000 మ్యాక్సిమం ఉంటుంది. సో మోర్ దెన్ 50% కదా. అది మనకి మళ్ళీ టెక్ ఫ్యాన్గా ఉండేదానికి మళ్ళీ మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. సెకండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి టెక్ జంక్ అనమాట. డౌన్లోడింగ్ యాప్స్ కానివ్వండి, వీడియోస్ కానీ, ట్యాబ్స్ కానీ, క్యాష్ కానీ. సో మన ఫోన్లో చూసుకున్నట్లయితే ఇష్టం వచ్చినట్టు యాప్స్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ ఒకసారి ఏంటంటే డౌన్లోడ్ చేసిన యాప్స్ ఒక్కసారి పనికి వస్తాయి, కొన్ని అయితే తర్వాత యూజ్ చేయం. అవన్నీ తీసి ఇన్స్టాల్ చేస్తా అన్ఇన్స్టాల్ చేస్తానంటే లేదు, మళ్ళీ అవన్నీ ఫోన్లోనే ఉంటాయి. అవి నేను ఏదో ఒక రోజు స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయి అదే ఏంటి ఫోన్ అసలు ఏ స్టోరేజ్ లేదు అన్నప్పుడు చిన్నగా చూస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవి ఎప్పుడు ఇన్స్టాల్ చేసామో కూడా మనకు అర్థం కాదు. అలాగే టొరెంట్స్ నుంచి ఏదో ఒక వీడియో డౌన్లోడ్ చేసిన చూసిన తర్వాత కూడా డిలీట్ చేయబోద్ది కదా, అలాగే ఉంటాయి ఫోన్లో. స్టోరేజ్ లేనప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా ట్యాబ్స్, నా ట్యాబ్స్ చూపిస్తే అది పోతారు. సో సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్లో అయినా క్రోమ్లో అయినా కూడా ట్యాబ్స్ క్లోజ్ చేసే అలవాటు పొరపాటున కూడా లేదు. సో ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. సో అదైతే ఖచ్చితంగా అలవాటు అవ్వాల్సిన విషయం. అండ్ క్యాష్ క్లియర్ చేయడం కానీ చాలా మంది స్టోరేజ్ కోసం ఇవి ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు కదా. నేను అది ఎప్పుడు చేస్తా అంటే ఫోన్ ఎక్కువ ల్యాగ్ అవుతుంది లేదా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఏదో ఒక డెస్పరేట్గా ఒక 2 GB స్టోరేజ్ కావాలి ఫోన్లో అన్నప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ అది కూడా ఇది 128 GB ఫోన్. ఇప్పుడు దీంట్లో ఖాళీ ఉంది వచ్చేసి 70 GB ఖాళీ ఉంది. అది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూర్చొని ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసి పడేసా, పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, టొరెంట్స్ కానివ్వండి, అన్నెసెసరీ యాప్స్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి. 70 GB అయితే ఇప్పుడు ఉంది. సో ఆల్మోస్ట్ 58% వరకు ఫుల్ ఫ్రీ అయిపోయింది ఫోన్ స్టోరేజ్ అయితే. సో థర్డ్ మెయిన్ పాయింట్ చూసుకుంటే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఇంకా కేసులు పెట్టుకోకుండా ఉండడం కానివ్వండి, డ్రాపింగ్ కానివ్వండి, బ్రేకింగ్ స్టఫ్ కానివ్వండి. సో ఇది చూసుకుంటే మన S20 Plus ఇప్పుడు కేసు ఉంది. బట్ ఇంతకుముందు ఏంటంటే ఒక టెక్ ఫ్యాన్గా యాజ్ అ డివైస్ బిల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇష్టం. అదొక మంచి పాయింట్ అనుకున్నా కానీ బట్ ఫోన్ ఒకసారి డ్రాప్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో అలాగే కేర్లెస్గా యూజ్ చేస్తూ ఉంటాం ఫోన్ టెక్నాలజీస్, ఏమున్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతామంటే అన్ఫార్చునేట్లీ రోజు జరగనివైనా కూడా డ్రాప్ అయి పగులుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదే దీనిలో జరిగింది. అండ్ ఇంకొక దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే గెలక్సీ బడ్స్ ప్లస్, దీనికి కండిషన్ ఏ కండిషన్లో ఉందో మీరు స్క్రాచెస్ దీనిలో కనిపిస్తాయా ఇది చూడొచ్చు. సో కేసెస్ పెట్టుకోకుండా ఉండడం కానీ పగిలిపోవడం కానీ, సో వస్తువులు పగిలిపోయినాయితే చాలా వరకే ఉన్నాయి, అవి ఇంకా లిస్ట్ కూడా చెప్పడం అయితే కుదరదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్. సో అన్ని టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఒక PC ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఐప్యాడ్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, సపరేట్ లెన్సెస్ ఉన్నాయి, 2 కెమెరాస్కి మళ్ళీ 3 లెన్సెస్ ఎక్స్ట్రా ఉన్నాయి, బడ్స్ లాంటివి ఉన్నాయి, ఇయర్ బ్యాగ్స్ పడుతూ ఉంటుంది, సో ఫోన్ స్మర్జెస్ పడుతూ ఉంటాయి. అండ్ ఇవంతా కేబుల్ మెస్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఫ్లోర్ మొత్తం కూడా ఇన్ని సెటప్స్కి కేబుల్స్ లాగాలని చెప్తే. సో దానికి ఇంపార్టెంట్ ఏముంటుంది అంటే క్లీనింగ్. మనకేమో వీడియోలు తీయడానికి కాలేజ్కి వెళ్ళడానికి టైం సరిపోదు. సో క్లీనింగ్ అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ ఎక్కువగా ఫోన్స్ అన్ని స్మర్జెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అండ్ లెన్స్ క్లీన్ చేస్తాను, అదొకటి భయం నాకు కెమెరాస్ అండ్ లెన్సెస్ అయితే. బట్ ఈ సాఫ్ట్ బాక్స్ చూసుకుంటే దాని పైన టాప్ సర్ఫేస్లో దుమ్ము ఉంటుంది, మానిటర్ వెనకాల దుమ్ము ఉంటుంది, సో బూజు ఇక్కడ కొంచెం కేబుల్స్ మధ్యలో కొంచెం దుమ్ము, కానీ క్లీనింగ్ లో అయితే అసలు చాలా పోర్. నేనైతే నా అంతా నేను క్లీన్ చేసుకోవాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే బాక్సెస్, ఈ బాక్సెస్ ఒక వస్తాయి కదా ఫోన్స్కి కానివ్వండి, ట్యాబ్స్ కొన్నప్పుడు కానివ్వండి,
అవన్నీ అయితే పడే బుద్ధి కాదు నాకు. అమెజాన్ ప్యాకేజింగ్ అయినా బాక్స్ ఒరిజినల్ ప్యాకేజింగ్ అయినా కూడా అవన్నీ ఒక మూలన అలాగే ఉంటాయి. ఇక్కడ నా పక్కన చూసుకుంటే కూడా ఒక పైల్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనిపించింది. దాన్ని వదులుకొని పడేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు ఆ పనికి వస్తుందిలే బాక్స్ అన్నట్టు అనిపిస్తుంది. సో అదొకటి ఖచ్చితంగా మానుకోవాల్సిన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే అబ్సెషన్ టు క్యారీ ఎవ్రీథింగ్, అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని తీసుకెళ్ళాలి లేదంటే సర్వైవ్ అవ్వలేమనే ఒక ఫీలింగ్ అనమాట. సో వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ తీసుకెళ్తాను, ఐప్యాడ్ తీసుకెళ్తాను, ఫోన్ తీసుకెళ్తాను, ఆబ్వియస్లీ రెండో ఫోన్ ఉంటే రెండో ఫోన్ తీసుకెళ్తాను, రెండు ఫోన్స్ కలిపి ఒక పవర్ బ్యాంక్, రెండు ఫోన్ల ఛార్జర్, వాచ్, వాచ్ ఛార్జర్, ఇయర్ బడ్స్, ఒకటి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ కానీ బడ్స్ ప్లస్ కానీ వాటిలో ఒకటి, ఈ ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటని చెప్పి వైర్డ్ హెడ్ ఫోన్ ఒకటి, ఇట్లా ఉన్నవన్నీ కెమెరా కూడా కొన్నిసార్లు తీసుకెళ్తాను, ఉన్నవన్నీ ఒక బ్యాగ్ లో ఫిట్ చేసుకుని ఓమో దీంట్లో ఒకటి మిస్ అయితే మనకి లైఫ్ లేదని మిస్ అయిపోతుందేమో, ఆ రోజంతా ఏది చేయలేమేమో అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ అబ్సెషన్ అయితే ఉంటుంది. సో అవన్నీ లేకుండా ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు కూడా నాకు, వెళ్ళలేను. అంటే 2-3 డేస్కి ట్రిప్ వెళ్తున్నా కూడా ఆల్ ది యాక్సెసరీస్ ఉండాలి బ్యాగ్లో, ఎస్డీ కార్డ్స్ కానీ హార్డ్ డ్రైవ్స్ కానీ ఇంకా మిగతా విధంగా చెప్పిన లిస్ట్ కానీ ఇంకా ఎక్స్ట్రాలు కూడా ఉంటాయి, మొత్తం అయితే యాడ్ చేయలేదు. సో అట్లా అయితే మనకి ఒక టెక్ ఫ్యాన్గా, ఒక మెస్సీ టెక్ ఫ్యాన్గా అట్లా నడుస్తుంది దారుణంగా అయితే మన హ్యాబిట్స్ అయితే ప్రస్తుతానికి. సో వీటిలో చాలా మార్చుకోవాలి, ఐడియలిస్టిక్ హ్యాబిట్స్ అయితే తెచ్చుకోవాలి. సో ఒక ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అన్నింటినీ ఎక్కువ మంచి క్లీన్గా ఎలా వాడుకోవాలి, బెస్ట్ వేలో ఎలా వాడుకోవాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండేలా ఎలా వాడుకోవాలి అని చెప్పి. సో ఇది నాకు వర్స్ట్ హ్యాబిట్స్ అనమాట టెక్నాలజీకి సంబంధించినవి. ఒకవేళ మీరు దీంట్లో ఏమైనా చేస్తారా అనేది అయితే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈ వీటికి గిల్టీ అయితే ఉన్నా ఖచ్చితంగా మర్చిపోతానని చెప్పి లిస్ట్ కూడా రాశాను. కొంచెం ఫన్ ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కూడా మళ్ళీ చెప్పడం అయితే మర్చిపోకండి. మళ్ళీ డెఫినెట్గా వచ్చే వీడియోలో కలుద్దాం.